అందరికి నమస్కారం. ఈరోజు డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు సిబిఐ విచారణ చేసి అక్కడున్న పోలీసులపై కేసులు కట్టి విచారణ చేయమని చెప్పి మరి తీర్పు వెలువడింది. వెలువడిన 5, 6, 7, 10 నిమిషాల లోపే చంద్రబాబు నాయుడు గారు పెంపుడు ఛానల్ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్లో వెంటనే ఇదిగో ఇక్కడ ప్రభుత్వానికి చంపబెట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి చంపబెట్టు, వైఎస్ఆర్సీపీకి షాకు, ఎంత కామెడీగా ఉందంటే షాకు గీకేమనంటే వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే చంపబెట్టు చంప చెల్లం అనిపించింది ఎవరికంటే టీడీపీ నాయకులకి, అందుకే కదా 23 సీట్లు ఇచ్చింది. సుధాకర్ బాబు అనే వ్యక్తి ఒక డాక్టరు, ఆ డాక్టర్ అనే వ్యక్తి దళితుడు, ఆయనకేదో జరిగిపోయింది, ఏదో జరుగుతూ ఉంది అని చెప్పి రకరకాల కోతలు కూసే టీడీపీలో ఉన్న చాలామందికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, సుధాకర్ బాబు అనే వ్యక్తి ఒక విఐపీ కాదు, నిన్న గ్రామంలో 10 మందికి మేలు చేసిన వ్యక్తి కాదు. ఆయన తెలియ రాగానే తెలియటానికి తెలిసి ఓహో సుధాకర్ బాబు గారు అని చెప్పి పోలీసులు ఏది అరెస్ట్ చేయకుండా ఉండడానికి, అసలు పోలీసులు అరెస్ట్ చేయడానికి బలమైన సాక్ష్యాలు అక్కడ క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. అతను మాట్లాడిన వెర్షన్ దాదాపుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంతమంది మరి 151 సీట్ ఇచ్చి వాళ్ళు ప్రేమపూర్వకంగా గెలిపించుకుంటే సుధాకర్ బాబు మాట్లాడిన వెర్షన్ చూస్తే నేనైతే డాక్టర్ అనుకోవట్లా, ఒక పనికి మాలిన వ్యక్తి మాట్లాడిన మాటలుగా ఉన్నాయి తప్ప డాక్టర్ అని నేను అనుకోవట్లా. ఎందుకంటే తన వెర్షన్ చూశారు, ఫస్ట్ డాక్టర్గా ఉన్నప్పుడు గ్లౌజులు వయలు అని చెప్పి క్లాఫ్ గ్రూప్ నీట్గా ఉంచుకున్నాడు, తర్వాత చూస్తే గుండె చేయించుకొని మానసిక సైకోలాగా తయారయ్యి అతని ప్రవర్తన చూస్తే ఎవరి డైరెక్షన్లో ఇదంతా నడిపారనేది వీరికి అర్థమవుతా ఉంది. కానీ టీడీపీ నాయకులకు కానీ చాలామంది చెప్పదలుచుకున్నది ఒకటే ఒక మాట, మీరు ఎన్ని రకాల కుయుక్తులు పొందుతున్నారో, ఎన్ని రకాల వేషాలు వేస్తా ఉన్నారో, సుధాకర్ బాబుని ఎంతమంది బలి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో సహా ఈ రకమైన డైరెక్షన్ తీసుకున్నారో మాకు తెలియదేం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని కొత్త అంటే అది కాదు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా దళితులను మోసం చేయడం, ఓటు బ్యాంక్గా చూడటం మాత్రమే నేర్చుకున్నాడు. అలాంటిది సడన్గా 10 మంది వాళ్ళ టీడీపీలో ఉన్న దళిత నాయకులు పాపం ఏం గుర్తుకొచ్చిందో పరిగెత్తుకొచ్చేసి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిందంట. స్వామి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, మీరు ఎంతసేపటికి కూడా గుర్రానికి కట్టినట్టుగా స్ట్రైట్గా కట్టినట్టున్నారు, మీరు వెనక్కి తిరిగి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు. ఒకళ్ళైతే స్నానం చేయరని చంద్రబాబు నాయుడు గారు అయితే